స్వర్గానికి రాజు ఇంద్రుడని అందరికీ తెలుసు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఒకసారి ఇంద్రుడు తన శక్తులను కోల్పోయినప్పుడు భూలోకానికి చెందిన ఒక పరాక్రమవంతమైన రాజును స్వర్గానికి అధిపతిని చేశారు. కానీ స్వర్గసింహాసనాన్ని పొందిన తర్వాత ఆ రాజు చేసిన ఒక తప్పు కారణంగా అతను పెద్ద సర్పంగా జన్మించాల్సి వచ్చింది. ఆ రాజు ఎవరు, అతను చేసిన ఏ తప్పు కారణంగా అలా జన్మించాల్సి వచ్చిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ రాజా నహుషుడికి సంబంధించింది. దీని గురించి ధర్మ గ్రంథమైన మహాభారతంతో పాటు శ్రీమద్ భగవద్గీతలో కూడా వివరించారు. మహాభారతంలోని వనపర్వంలో పాండవులు కౌరవులతో ద్యూతంలో ఓడిపోయి 12 ఏళ్ల వనవాసం చేస్తున్న సమయంలో ఒకరోజు భీమసేనుడికి బాగా ఆకలి వేస్తుంది. కానీ వారి కుటీరంలో తినడానికి ఏమీ లేకపోవడంతో భీమసేనుడు ఆహారం కోసం బయటకు వెళ్తాడు. బాగా ఆకలితో ఉన్న భీమసేనుడు పాదాలను గట్టిగా చెప్పుడు చేస్తూ వేగంగా నడుస్తున్నాడు. అలా కొంత దూరం నడిచాక అతనికి ఒక పెద్ద సర్పం కనిపిస్తుంది. అది ఒక పెద్ద పర్వతాన్ని చుట్టుకొని చాలా విచిత్రంగా ఉంది. దాని నోరు చూడటానికి పెద్ద గుహలా కనిపిస్తుంది. ఇది చూసి భీమసేనుడు, ఈ సర్పం ఎంత పెద్దదైనా నాకన్నా బలవంతుడు కాదు అనుకున్నాడు. ఇలా ఆలోచిస్తూ అతను ఆ సర్పం దగ్గరికి వెళ్తాడు. అతను ఆ సర్పం దగ్గరికి వెళ్ళగానే అది అతన్ని చుట్టుకొని బంధించి వేస్తుంది. భీమసేనుడికి 10,000 ఏనుగుల బలం ఉన్నప్పటికీ ఆ సర్పం నుండి తప్పించుకోలేకపోతాడు. తాను ఎంత ప్రయత్నించినప్పటికీ విడిపించుకోలేకపోతాడు. దాంతో సర్పాన్ని ఇలా అడుగుతాడు, సర్పరాజా, మీరు ఎవరు, నన్ను ఎందుకు బంధించినారు? నేను పాండుపుత్రుడు భీమసేనుణ్ణి, నాలో 10,000 ఏనుగుల బలం ఉంది. కానీ మీరు నన్ను ఎలా బంధించారో తెలియడం లేదు. ఎందుకంటే నన్ను పెద్ద పెద్ద జంతువులు, రాక్షసులే ఏమీ చేయలేకపోయారు. కానీ నేను 100,000 ప్రయత్నాలు చేసినప్పటికీ మీ నుంచి విడిపించుకోలేకున్నాను. దీని వెనక కారణమేంటి? మీకేదైనా అద్భుత శక్తులున్నాయా అని అడుగుతాడు. ఇది విని ఆ సర్పం భీమసేనుడిని 4 వైపులా గట్టిగా చుట్టుకొని ఇలా సమాధానమిస్తుంది. ఓ మహాబలవంతుడా, నేను చాలా కాలంగా ఆకలితో ఉన్నాను. ఈరోజు అదృష్టవశాత్తు దేవతలు నిన్ను నాకు ఆహారంగా పంపారు. కానీ నిన్ను తినే ముందు నేను నీతో చెప్పే విషయాన్ని జాగ్రత్తగా విను. నేను రాజా నహుషుణ్ణి. నేను మీ పూర్వీకులకు పూర్వీకుడిని, మహారాజు ఆయుపుత్రుణ్ణి. కానీ నేను చేసిన ఒక తప్పు వల్ల ఈరోజు సర్పంలా మారి శాపాన్ని అనుభవిస్తున్నాను. ఇది విని భీమసేనుడు ఆ సర్పాన్ని, మీరు ఏ తప్పు కారణంగా ఈ శాపాన్ని అనుభవిస్తున్నారని అడుగుతాడు. దానికి ఆ సర్పం బాధపడుతూ, భీమసేన, నేను చేసిన కర్మకు నాకు ఈ శిక్ష లభించాల్సిందే అని అంటూ తన కథను చెప్తుంది. ఒకప్పుడు మహర్షి దుర్వాసులు ఏదో పని మీద దేవరాజు ఇంద్రుడి ఆస్థానాన్ని చేరుకున్నాడు. కానీ ఇంద్రుడు ఆయనకి సరైన అతిథి సత్కారాలు చేయలేదు. అది చూసి దుర్వాస మహర్షికి కోపం వచ్చింది. దాంతో ఆయన ఇంద్రుణ్ణి బలహీనుడవు కమ్మని శపించాడు. ఈ విషయం రాక్షసులకు తెలిసాక వారు స్వర్గంపై ఆక్రమణ చేసి దాడి చేయడం మొదలుపెట్టారు. దీంతో ఇంద్రుడు ఎటో వెళ్ళి దాక్కున్నాడు. దీంతో రాక్షసుల ధైర్యం మరింత పెరిగింది. ప్రతిరోజు స్వర్గంపై వివిధ రకాల దాడులు చేయడం మొదలుపెట్టారు. అప్పుడు సప్తఋషుల సలహాతో స్వర్గంలోని దేవతలందరూ రాజా నహుషుణ్ణి, అంటే నన్ను, స్వర్గానికి రాజును చేశారు. అప్పట్లో నేను భూలోకంలో గొప్ప పరాక్రమవంతమైన రాజుగా పేరు పొందాను. ఆ తరువాత రాక్షసులతో యుద్ధం చేసి నేను వారిని ఓడించాను. దాంతో రాక్షసులు శాంతించారు. కానీ స్వర్గం యొక్క రాజు పదవి, ఇంద్రుడి స్థానం దొరికిన కొంతకాలానికి నేను అహంకారంతో దేవరాజు ఇంద్రుడి భార్య శచిని నా ముందు హాజరు కావాలని ఆదేశించాను. ఆ సమయంలో ఇంద్రుడి స్థానం, శక్తులు నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంద్రుడి భార్య శచి నన్ను భర్తగా స్వీకరించాలనుకున్నాను. కానీ దీనికి శచి ఒప్పుకోలేదు. ఆ తర్వాత నేను ఆమెని రకరకాలుగా వేధించడం మొదలుపెట్టాను. దీన్ని భరించలేక కోపంతో ఆమె ఒకరోజు దేవగురువు బృహస్పతి దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు చెప్పింది. నా కారణంగా ఋషులందరూ కూడా ఇబ్బంది పడేవారు. దాంతో దేవగురువు శచికి ఒక ఉపాయం చెప్పాడు. నహుషుడు, అంటే నేను, సప్తఋషులు మోసుకెళ్లే పల్లకిలో వస్తేనే ఆమె నా మాట అంగీకరిస్తుందని తనకి సలహా ఇచ్చాడు. దీనికి ఆమె ఒప్పుకొని ఈ సందేశాన్ని నాకు పంపింది. నేను వెంటనే నా పల్లకీని మోయడానికి సప్తఋషులను నియమించాను. సప్తఋషులందరూ బలవంతంగా నా మాట వినాల్సి వచ్చింది. వారిలో ఒకరు అగత్స్య మహర్షి. సప్తఋషులందరూ నన్ను నెమ్మదిగా తీసుకెళ్తుండడంతో అసహనంతో నేను వారిని త్వరగా తీసుకెళ్లమని అరిచాను.
కానీ నెమ్మదిగానే వెళ్తుండడంతో నేను అగస్య మహర్షిని తన్నాను. అగస్య మహర్షిని తన్ని వేగంగా తీసుకెళ్లమని తిట్టాను. వారు నన్ని పల్లకీ నుంచి కిందకి పడేస్తూ అగస్య మహర్షి నన్ను పెద్ద సర్పంలా మారి భూలోకంలో నివసిస్తావని శపించాడు. నా తప్పును తెలుసుకొని క్షమించమని వేడుకున్నాను. దాంతో అగస్య మహర్షి, కొంతకాలం తర్వాత నువ్వు ఈ శాపం నుంచి విముక్తి పొందుతావు. ఎవరైతే నువ్వు అడిగే ప్రశ్నలకి సరైన సమాధానం చెప్తారో వారు నిన్ను ఈ శాపం నుంచి విముక్తి చేస్తారు. వారు ఎంత బలవంతులైనా నీ నుంచి తప్పించుకోలేరని చెప్తాడు. ఇదంతా ఆ సర్పం భీమసేనుడికి చెప్తూ, అతనితో నువ్వు నా ప్రశ్నలకి సరైన సమాధానాలు ఇస్తే నిన్ను విడిచిపెడతాను లేదా నిన్ను తినాల్సి వస్తుందని చెప్తుంది. దానికి భీమసేనుడు, మీరు అడిగే ప్రశ్నలకు కేవలం మా పెద్దన్న యుధిష్ఠిరుడే సరైన సమాధానం ఇవ్వగలడని చెప్తాడు. ఇది విని ఆ సర్పం భీమసేనుడిని వదిలిపెట్టాలనుకుంటుంది. భీమసేనుడిని వెతుక్కుంటూ వచ్చిన యుధిష్ఠిరుడిని సర్పం ప్రశ్నలు అడగడం మొదలు పెడుతుంది. ప్రశ్నలన్నిటికీ యుధిష్ఠిరుడు సరైన సమాధానాలు ఇస్తాడు. దాంతో యుధిష్ఠిరుడు సర్పాన్ని శాపం నుంచి విముక్తి చేస్తాడు. అయితే సర్పరూపంలో ఉన్న నహుషుడు అడిగిన ప్రశ్నలకు యుధిష్ఠిరుడు ఏం సమాధానం చెప్పాడో తెలుసుకోవాలంటే, దీనికి సంబంధించిన పార్ట్ 2 కావాలంటే మాకు కామెంట్స్లో తెలపండి.